జనసేన అధినేత పవన్ ఇవాళ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. అవనిగట్టకు అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేశారు. ఇక రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత అవనిగట్ట శాసనసభ స్థానం నుంచి జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేశారు పవన్. గురువారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. మరోవైపు పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పాలకొండ అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ జరుగుతోందని తెలిపారు. మరోవైపు రైల్వే కోడూరు స్థానానికి గతంలో యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాకపోవడంతో పవన్ నిర్ణయం మార్చుకున్నారు. ముఖ్యంగా మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మరింత లోతుగా అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ను ఎంపిక చేశారు.